రాబిన్ శర్మ ద మోంక్ హూ సోల్డ్ ఈజ్ ఫెరారీ ఆస్తులు అమ్ముకునే ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం మీ కళల సాఫల్యాన్ని సాధ్యం చేసే మీ గమ్యాన్ని చేర్చే అపురూప గాథ ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా అమ్ముడుకుపోయిన రచన నలభై యొక్క భాషల్లోకి అనువదింపబడిన గ్రంథం రాబిన్ శర్మ ద మాంక్ హూ సోల్డ్ ఈజ్ ఫెరారీ అంకితం ఈ ప్రపంచంలో ఎంతో మంచి ఉందని నాకు నిత్యం గుర్తు చేసే నా కుమారుడుకు కాల్బీకి చిరంజీవికి ఇంకితం మేలుకొలుపు కిక్కిరిసిన కోర్టు గదిలో అతను కుప్పకూలిపోయాడు దేశంలోనే అతి ప్రఖ్యాతి చెందిన న్యాయవాదుల్లో అతను ఒకడు న్యాయస్థానంలో అతన విజయాలను ఎంత సుప్రసిద్ధుడో అతను స్థూలకాయం ధరించే మూడు వేల డాలర్ల ఇటాలియన్ సూట్ కూడా అంతే అలాంటి వ్యక్తి కుప్పకూలిపోవడం చూసి నేను దిగ్భ్రాంతితో చేష్టలుడిగిపోయాను ఆ మహానుభావుడు జూలియస్ మాంటెల్ నేల మీద నిస్సాహుడైన బాలుడిలా పొర్లుతూ చెమట కారుస్తూ వణుకుతున్నాడు ఆ క్షణం నుంచి ప్రతిదీ శ్లోమోషన్లో కదులుతున్నట్లు అనిపించింది భగవాన్ జూలియన్కు ఏదో ఘోరం జరిగిపోయింది అతని అసిస్టెంట్ అందరూ చూస్తూనే దాని మాటల్లో చెప్పింది న్యాయమూర్తి కూడా కాసేపు హతాసురులై తర్వాత తన వద్ద ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న ఫోన్లో ఏదో చెప్పింది నా మట్టుకు నేను అలా నిర్గంతపోయి నించవడం తప్ప ఏమీ చేయలేకపోయాను ఓ పిచ్చి వెదవా ఇప్పుడే చావకు అప్పుడే చచ్చిపోయే సమయం రాలేదు ఇలా చావడం నీకు తగదు అనుకున్నాను అంతవరకు శిలా ప్రతిమలా నుంచిండిపోయాను కుర్టు జవాన్ ఒక్కసారిగా కార్యాచరణకు దిగి పడిపోయిన ప్రతనిని ప్రథమ చికిత్స చేశాడు జూలియస్ అసిస్టెంట్ అతని ఎర్రబడిన మొహంపైకి తన ముంగురులు పడేలా మీదికి వంగి అతని ఓదారుస్తూ మాట్లాడుతుంది అతనికి ఇవేమీ వినిపించి ఉండవు నాకు జూలియన్ పదిహేడేళ్ల నుంచి తెలుసు నేను అతని శిక్షణ కోసం ఎంపిక చేసుకున్న ఒక విద్యార్థిని మాత్రమే జూలియన్ అసాధారణమైన తెలివితేటలు గలవాడు అందగాడు నిర్భీతికి పేరు పెట్టిన న్యాయవాది నేను ఒకరోజు రాత్రి ఆలస్యంగా పని ముగించుకుని ఆయన గదివైపు వెళ్తున్నప్పుడు అక్కడ అతని డెస్క్ మీద ఉన్న ఒక కొటేషన్ చూడడం నాకు ఇప్పటికీ గుర్తే మినిస్టర్ చర్చిల్ మాటల్ని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకోవడంలో జూలియన్ వ్యక్తిత్వం అర్థమవుతుంది మన భవిష్యత్తుకు మనమే బాధ్యులమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మన ఎదుట ఉన్న పనిని మన శక్తికి మించిందేమీ కాదు దానిలో ఎదురయ్యే కష్ట నష్టాలు మన సహన శక్తికి అతీతమైనవి కావు మన లక్ష్యం మన విజయం సంకల్పంపై నమ్మకం ఉన్నంత వరకు మనకు గెలుపు తథ్యం జూలియన్ కబుర్ల మనిషి కాదు కార్యసాధకుడు అతను చాలా కష్టపడి పనిచేస్తాడు తన వృత్తిలో విజయం కోసం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు అతని పితామహుడు ప్రముఖ సెనేటర్ అని అతని తండ్రి ఫెడరల్ కోర్టులో చాలా గౌరవనీయమైన న్యాయమూర్తి అని ఇతరుల ద్వారా తెలుసుకున్నాను అతడు డబ్బున్నవాడు అతని మంచిని ఇతరులు చాలా ఎక్కువ ఆశిస్తారు అయితే అతనిలో ఒక్క ఉంది అతని వ్యవహార శైలి అతనిదే తన పద్ధతిని అతను వీడడు న్యాయస్థానంలో అతని నాటకీయత అందరేరిగిందే తరచూ ఈ నాటకీయత పత్రికల తొలిపూటల్లోకి ఎక్కింది ధనికులకు చట్టంతో వాడుకోగల చతురుడు కావాల్సినప్పుడల్లా అతన్నే ఆశ్రయిస్తారు అతని వ్యక్తిగత జీవితం కూడా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది అర్ధరాత్రి వేళ రెస్టారెంట్లకు అందమైన యువతలతో వెళ్ళడం తన వినాశక బృందంగానే చాటుకునే మిత్రులతో అతి తాగుడు పార్టీలు చేసుకోవడం అందరికీ తెలిసినవే ఆ వేసవిలో అతను తీసుకున్న హత్యా కేసులో నా సహాయం ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఈనాటికి తెలియదు అతను చదువుకున్న ఆర్వర్డ్ న్యాయ కళాశాలలోనే నేను చదువుకున్నప్పటికీ నేనేం అతని అంత గొప్ప విద్యార్థిని కాను నా వంశం ఎలాంటి ఆభిజత్యం కలదీ కాదు మా నాన్న నౌకాదళంలో పనిచేసిన తర్వాత ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు మా తల్లి బ్రాంక్స్లో చాలా సాదాసీదా జీవితాన్ని గడిపింది హత్య కేసుల్లో అత్యంత ఉత్కంఠాభరితమైన కేసుగా పరిగణించే అందులో అతనితో కలిసి పనిచేసే అదృష్టం కోసం అందరూ ఎదురు చూస్తుండగా అలాంటి కేసులో అతను నన్ను ఎంచుకున్నాడు తనకు నాలో ఉన్న ఆఖలి నచ్చిందని అతను చెప్పాడు మేము ఈ కేసు గెలిచామని వేరే చెప్పక్కర్లేదు తన భార్యను కిరాతంగా చంపాడన్న ఆరోపణ ఎదుర్కొన్న ఆ ముద్ద ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అది అతని అంతరాత్మ అతన్ని ఎలా తెరగణిస్తే ఆ వేసవిలో నేను నేర్చుకున్నది చాలా ఉంది అంటే కేవలం ఏ సందేహము లేని చోట ఎలా అనుమానం రేకించవచ్చవచ్చు అనే విషయంలో పాఠం కాదు ఏది న్యాయవాదమైనా చేయగలడు కానీ ఇది విజయం సాధించడం వెనుక ఉన్న మానసిక స్థితిని సంబంధించినది ఒక అద్భుతమైన న్యాయ నిపుణుడిని దగ్గర చూసే అదృష్టం అది ఈ అవకాశాన్ని నేను జరుగుకున్నానంటే బాగుంటుంది జూలియన్ ఆహ్వానంపై నేను ఆ సంస్థలో అసోసియేట్గా చేరాను మా ఇద్దరి మధ్య శాశ్వత స్నేహబంధం ఏర్పడింది అతని వద్ద అసిస్టెంట్గా పనిచేయడం అంత సులభం కాదని నేను ఒప్పుకోక తప్పదు ఎన్నోసార్లు నిస్పృహ కలిగేవి అర్ధరాత్రి ఇద్దరం అరుచుకోవడం మామూలే అతను చెప్పినట్టే చేయాలి లేదంటే నా మార్గం నేను చూసుకోవాలి అతను తప్పు చేయగలగడ చేయగలడని అతను అనుకోడు ఇంత అహంభావిగా కనిపించిన ఇతరుల పట్ల దయ అతనిలో మెండుగా ఉండేది అతను ఎంత బిజీగా ఉన్నా నా వధువు నేను న్యాయ కళాశాలకు వెళ్ళే ముందు పెళ్ళైన నా భార్యను ఇంకా వధువనే పిలుస్తాను గురించి అడగడం మానేవాడు కాదు మరో విద్యార్థి ద్వారా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని జూలియన్కు నాకు మంచి ఉపకార వేతనం వచ్చేలా ఏర్పాటు చేశాడు అందరితో పోట్లాట్లు పెట్టుకునేవాడన్నది విచ్చలివాడిగా తిరిగేవాడన్నది నిజమే కానీ తన మిత్రులను మాత్రం అతను నిర్లక్ష్యం చేసేవాడు కాదు అతనితో నిజమైన సమస్య ఏమిటంటే పని అంటే అతనికి ఉన్మాదమే తొలి సంవత్సరాల్లో సంస్థ మంచి కోసం కష్టపడక తప్పదనే సాకుతో రాత్రింబౌళ్ళు పనిచేస్తున్నట్టే చెప్పేవాడు వచ్చే శీతాకాలంలో నెల రోజుల సెలవు మీద ఖేమన్స్కి వెళ్తాలే అని అనేవాడు అయితే రోజులు గడిచే కొద్దీ జూలియన్ ప్రతిష్ట వ్యాప్తి చెంది అతనికి పని భారం ఎక్కువైంది కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి మంచి సవాలు ఎదురైనప్పుడు వెనుకంజి వేసే స్వభావం లేని జూలియన్కు ఉత్సాహంగా కేసులు చేపట్టి పని భారం పెంచుకునేవాడు అరుదుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు నాతో తను రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతానని చెప్పేవాడు క్రమంగా అతను ఒక విధమైన ఆకలితో దహించుకుపోతున్నాడన్నది నాకు అర్థమైంది అది మరింత ప్రతిష్ట మరింత వైభవం మరింత ధనం కోసం కలిగే ఆకలి అందరూ ఊహించినట్టుగానే జూలియన్ గొప్ప విజయం సాధించాడు ఎంతోమంది కళలు కనేవన్నీ అతను సంపాదించాడు అసాధారణమైన పేరు ప్రఖ్యాతులు కోట్లలో సంపాదన అత్యంత ప్రసిద్ధులు నివసించే ప్రాంతంలో విశాలమైన భవనం అతని స్వంతానికి విమానం వేసవి విడిదికి ఒక ద్వీపంలో వసతి గృహం వీటన్నిటికంటే అతను ఎంతో మోజుపడి కొనుక్కున్న ఎర్రని ఫెరారీ కారు అతని పరిస్థితి అందరూ అనుకునేందుగా గొప్పగా లేదని బహుశా అందరికంటే ముందు నేనే గ్రహించాను అంటే నేను అందరికంటే తెలియగలని కాదు అతనితో అందరికంటే ఎక్కువ సమయం గడిపింది నేనే కాబట్టి ఆ వాలక మొదట నాకే అర్థమైంది ఎప్పుడు పనిచేస్తూనే ఉండేవాళ్ళం కనుక మీమిద్దరం ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళం అసలు పనివేగం కాస్త తగ్గడం అనే మాటే లేదు ఒక దాని వెంట ఒకటి ఒక దాన్ని మించి మరో కేసు వస్తూనే ఉండేవి ఎంత బాగా వాదనకు సిద్ధమైన జూలియన్కి అసంతృప్తిగానే ఉండేది దేవుడు దయతల్చక న్యాయమూర్తి ఈ మాట అడిగితే ఏం చెప్పాలి మా అధ్యయనంలో లోపాలు ఉంటే ఎలా ఒకవేళ న్యాయస్థానంలో కారు హెడ్లైట్ల వెలుగులో బిక్క చచ్చిపోయిన లేడి పిల్లలా నేను ఊహించని పరిణామం ఎదురై అవాక్కైపోతేనో ఇన్ని అనుమానాలు ప్రకటించేవాడు అందుకే మేము మా శక్తికి మించి నిరంతరం శ్రమ పడుతూనే ఉండేవాళ్ళం నేను కూడా అతనిలా పని రాక్షసుని అయిపోయాను యావత్తు ప్రపంచం తన కుటుంబాలతో హాయిగా కాలం గడుపుతున్న సమయంలో మేము కాలానికి బానిసలమై ఒక పెద్ద భవనపు అరవై నాలుగో అంతస్తులో కూర్చొని ప్రపంచాన్ని మా గుప్పిట్లో పెట్టుకున్నామని అనుకుంటూ గొప్ప విజయం సాధించేస్తున్నామన్న భ్రమలో జీవించేవాళ్ళం జూలియన్తో కాలం గడిపే కొద్దీ అతను తన శక్తిని పరీక్షించుకుంటున్నాడని నాకు అనిపించింది అతనికి మృత్యువాంఛ ఉందేమోనని కూడా అనిపించేది ఎంతకీ సంతృప్తి చెందేవాడు కాదు చివరికి అతని వివాహం భగ్నమైంది అతనికి తండ్రికి మధ్య మాటలు నిలిచిపోయాయి ఆ డబ్బుతో కొనగల ప్రతి వస్తువు అతని అందుబాటులో ఉన్నా అతను ఆశించింది పొందలేకపోయాడు ఆ లోటు అతని మనోజగత్తులో భౌతిక జీవనంలోనూ ఆధ్యాత్మిక భావనలోనూ స్పష్టంగా కనిపించేది యాభై మూడేళ్ల వయసులో జూలియన్ డెబ్బయో దశకంలో అడుగుపెట్టిన వాడిలా ఉండేవాడు అతని జీవిత దృక్పథం జీవన శైలి వల్ల అప్పుడే అతని మొహంలో ముడతలు వచ్చేశాయి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఖరీదైన ఫ్రెంచి హోటళ్లలో భోజనాలు చేయడం క్యూబా సిగర్లు కాల్చడం గ్లాసులు కొద్దీ మందు సేవించడం వల్ల అతను దారుణంగా బరువు పెరిగాడు తరచూ తను అలసటగా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నానని అలా ఫీల్ అవ్వడం తనకు ఇంకా చాలా అలసట చికాకు కలిగిస్తున్నాయని అనేవాడు అతను నవ్వే అలవాటును కూడా కోల్పోయాడు అతనిలో ఒకప్పుడున్న ఉత్సాహం స్థానంలో ఇప్పుడు మరణ సదృశ్యమైన గాంభీర్యం కనిపిస్తున్నది అతని జీవితంలో ఒక ప్రయోజనం లక్ష్యం అంటూ లేకుండా పోయాయని నిన్న కనిపించింది అన్నిటికంటే పెద్ద విషాదం న్యాయస్థానంలో కూడా అతను పూర్వ వైభవాన్ని కోల్పోవడం ఇంతకు పూర్వం తన అద్భుత వాదనా పటిమతో అందరినీ ముగ్ధుల్ని చేసి జూలియన్ ఇప్పుడు గంటల కొద్దీ ప్రస్తుత కేసుకు సంబంధం ఉన్నవి లేనివి విసుగ్గు కలిగించే కథలు కేసులు అదే పనిగా చెబుతూ గడపడం మొదలుపెట్టాడు తన ప్రత్యర్థి న్యాయవాది లేవదీసిన అభ్యంతరాలను ఇదివరకు హుందాగా స్వీకరించిన ఇతను ఇప్పుడు అదే పరిస్థితుల్లో తనను గొప్ప మేధావిగా పరిగణించే న్యాయమూర్తులు కూడా కోపం వచ్చేలా వ్యంగ్యం ద్వేషం ప్రకటించడం ప్రారంభించాడు ఒక్క మాటలో చెప్పాలంటే జూలియం జీవన దీపం అల్లల్లాడడం ప్రారంభమైనది కేవలం అతని మితిమీరిన పని రాక్షసత్వమే ఈ పరిణామానికి కారణం అనుకోను ఇది అంతకంటే లోతైన విషయం దాదాపు ఆధ్యాత్మికమని చెప్పవచ్చు తను చేస్తున్న పని పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని అసలు అదొక రకమైన శూన్యం తనలో ఏర్పడిపోయిందని నాతో దాదాపు రోజులు అనువాడు న్యాయవాది వృత్తిలో తన కుటుంబం ప్రోద్భలంతోనే ప్రవేశించినా యువకుడిగా తను ఆ వృత్తిని ఎంతో ఇష్టపడేవాడినని అతను అనేవాడు చట్టంలో ఇమిడి ఉన్న సంక్లిష్టతలు మేధోపరమైన సవాళ్ళు తనను ఉత్తేజపరిచి ఆకర్షించేవని చెప్పేవాడు సమాజంలో మార్పులు తీసుకురావడంలో ఉన్న ప్రభావం శక్తి తనకు ప్రేరణ కలిగించేవని చెప్పాడు ఆనాటికి తను ఆ కనెక్టిలో చెందిన ధనిక యువకుల కంటే కొంత ఆదర్శ భావాలున్నవాడు సామాజిక వృద్ధిలో ఇతరులు సహాయపడడంలో తన ప్రధను వినియోగించాలన్న తాపత్రయం ఉన్నవాడు ఈ దర్శనమే అతని జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది అతనికి ఒక లక్ష్యాన్ని చూపింది అతనిలో ఆశ చిగురించింది జూలియన్ జీవితం పతనం కావడానికి అతని జీవన శైలి వృత్తి మాత్రమే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి నేను అతని సంస్థలో చేరకముందు అతని జీవితంలో ఏదో విషాదకరమైన సంఘటన జరిగింది అది ఎవరికీ చెప్పుకోలేని సంఘటన అనడం మినహా నా సీనియర్ల నుంచి నేను ఇంకేమీ రాబట్టలేకపోయాను నోటు దురుసుకుపోయి పేరు పొందిన తాగుబోత్ జూలియన్ సంస్థలో భాగస్వామి అయిన హార్డింగ్ కూడా ఈ విషయంలో మాత్రం తనను పెదవి విప్పనని అన్నాడు ఈ కటిక రహస్యం ఏదైనా కానీ జూలియన్ పతనానికి పరోక్షంగా కారణమైందని నాకు అనిపించేది నాకు అది తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రమే కాదు చేతనయితే అతనికి సహాయం చేయాలన్న ఆక్ష ఆకాంక్ష ఉంది అతను తన కేవలం నా గురువు మాత్రమే కాదు నాకు అతి సన్నిహిత మిత్రుడు కూడా సరిగ్గా ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది జూలియన్కు వచ్చిన గుండె నొప్పి అతన్ని మళ్ళీ ఈ మార్తి లోకానికి సన్నిహితుని చేసింది ఆ సోమవారం ఉదయం ఏడవ నెంబర్ కోర్టు గదిలో ఎన్నో హత్య కేసులు గెలిచిన నేలపైన అతను ఒరిగిపోయాడు రెండవ అధ్యాయం విలక్షణ అతిథి సంస్థ సభ్యులకు అది అత్యవసర సమావేశం ప్రధాన గదిలోకి ప్రవేశిస్తుండగానే ఏదో గంభీరమైన సమస్యను చర్చించబోతున్నామని నాకు అర్థమైంది వృత్తుడైన హార్డింగ్ మొదట ప్రసంగించాడు నేనిప్పుడు మీకు చెప్పబోయేది నిజంగా దుర్వార్తే జూలియన్ మాంటెల్ నిన్న ఎయిర్ అట్లాంటిక్ కేసు వాదిస్తుండగా గుండెని వచ్చింది ప్రస్తుతం అతను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు పర్వాలేదు పరిస్థితి స్థిరంగానే ఉంది త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్ చెప్పాడు అయితే జూలియన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అది మీరందరూ తెలుసుకోవాల్సింది అతను మన సంస్థను వదిలిపెట్టేశాడు అసలు న్యాయవాద వృత్తిని వదిలేశాడు ఇక ఎప్పటికీ తిరిగిరాడు నేను నిర్ఘాంతపోయాను అతనికి ఏవో సమస్యలున్నాయని తెలుసు కానీ పూర్తిగా మమ్మల్ని వదిలి వెళ్తాడని అనుకోలేదు పైగా ఇన్నాళ్ళు ఇంత కలిసిమెలిసి ఉన్న నాతో మాట మాత్రంగానైనా చెప్పాలని అతనికి అనిపించలేదు నేను ఆసుపత్రి వెళ్ళికినప్పుడు నన్ను కూడా నన్ను చూడ్డానికి అతడు ఒప్పుకోలేదు నేను కనిపిస్తే చాలు అతను నిద్రపోతున్నాడని డిస్టర్బ్ చేయకూడదని నర్సులు చెప్పేలా ముందే ఆదేశాలుండేవి నాతో టెలిఫోన్లో మాట్లాడడానికి కూడా అతను ఇష్టపడలేదు బహుశా అతను మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్న జీవితానికి నేను ప్రతినిధిని కాబట్టేమో ఎవరికి తెలుసు ఒకటి మాత్రం చెప్పగలను ఈ ప్రవర్తన నన్నెంతో గాయపరిచింది ఈ సంఘటన జరిగి అయింది జూలియన్ ఏదో యాత్ర పేరిట భారతదేశానికి భారతదేశానికి వెళ్ళాడన్నది నేను అతని గురించి విన్న చివరి వార్త తన జీవితాన్ని సరళం చేసుకోవాలని అనుకుంటున్నాడని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తున్నాడని ఆ వేద భూమిలో దొరుకుతాయని ఆశిస్తున్నాడని అతను తన భాగస్వామిని ఒకరితో చెప్పాడని తెలిసింది తన భవనాన్ని విమానాన్ని ప్రైవేటు ద్వీప వసతిని అమ్మేశాడు తన ఫెరారీ కారును కూడా అమ్మేశాడు జూలియన్ మాంటెల్ అనే భారతీయ యోగి దైవం చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంది అనుకున్నాను ఈ మూడేళ్లలో నేను అతిగా పనిచేసే యువ న్యాయవాది దగ్గర నుంచి అపనమ్మకం పెరిగిన ఫ్రౌడ్ న్యాయవాదిని అయ్యాను నాకు ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు చివరికి నేను కూడా జీవితానికి అర్థమేమిటన్న అన్వేషణలో పడిపోయాను దీనికి ముఖ్య కారకులు నా పిల్లలు అనుకుంటా ఈ ప్రాపంచిక దృష్టిని దానిలో నా పాత్ర పట్ల నా వైఖరిని వాళ్ళు మార్చేశారు మా నాన్న అన్న మాట నిజం జాన్ నువ్వు మరణశయపై ఉన్నప్పుడు ఆఫీసులో ఇంకా సమయం గడిపి ఉండవచ్చే అని ఎప్పుడూ అనుకోవు కనుక నేను ఇంటి దగ్గర మరింత సమయం గడపడం ప్రారంభించాను ఆయన సాధారణమైన జీవితంలో స్థిరపడ్డాను రోటరీ క్లబ్లో చేరి నా భాగస్వాములైన క్లయింట్లను ఆనందపరచడానికి శనివారాలు గోల్ఫ్ ఆడడం మొదలుపెట్టాను కానీ ఒక్క విషయం మీకు చెప్పాలి నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు జూలియన్ ఏమయ్యాడు ఇన్నేళ్లలో అతను ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను బహుశా అతని అతను భారతదేశంలోనే స్థిరపడ్డాడేమో అది ఎంత వైవిధ్య భరితమైన ప్రదేశం అంటే అతని లాంటి అవిశ్రాంత మనస్కుడికి కూడా పనికి వస్తుంది లేక నేపాల్లో పర్వతారోహణ చేస్తున్నాడా కేమాన్స్లో స్కూబా డైవింగ్ చేస్తున్నాడా ఒక్కటి మాత్రం నిజం అతను మళ్ళీ న్యాయవాద వృత్తికి జోలికి వెళ్ళలేదు తను న్యాయవాద వృత్తి నుంచి విరమించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి అతని నుంచి ఒక్క పోస్ట్ కార్డు కూడా అందలేదు రెండు నెలల క్రితం నా ప్రశ్నలకు తొలి సమాధానం లభించింది నేను ఆ రోజుకు నా చివరి క్లయింట్తో బిజీగా గడిపిన తర్వాత నా చురుకైన అసిస్టెంట్ జెనీవీన్ నా గదిలోకి తొంగి చూసింది నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు జాన్ చాలా అత్యవసరమట నిన్ను చూడందే వెళ్ళరట నేను వెళ్ళిపోతున్నాను జన్వి అసహనంగా అన్నాను హా మిల్టన్ కేసు వాదన సిద్ధం చేసుకోవాలి ఈలోగా కాస్త టిఫిన్ తిని వెళ్తాను ఇప్పుడు ఎవరిని చూసే టైం లేదు తక్కిన వాళ్ళలా అతన్ని కూడా అపాయింట్మెంట్ తీసుకుని రమ్మని చెప్పు మరీ మొండికేస్తే సెక్యూరిటీకి అప్పగించు కానీ నిన్ను చూసి తీరాల్సిందేనంటున్నాడు కాదంటే ఒప్పుకునేటట్టు లేడు ఒక్క క్షణం నేనే సెక్యూరిటీని పిలవనా అనుకున్నాను కానీ నిజంగా ఏదైనా అత్యవసరమైన పనేమోనని అనుమానం వచ్చి కాస్త ఉదారంగా ఉందామనుకున్నాను సర్లే అతని లోపలికి పంపు నాకు కొత్త కేసు రావడం కూడా మంచిదేగా అన్నాను నా గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది తలుపు పూర్తిగా తెరవగానే నా ముందు ముప్పై ఏళ్ళు పైబడిన ఒక చిరునవ్వుని చిందిస్తున్న వ్యక్తి నుంచునున్నాడు అతను పొడుగ్గా సన్నగా ఖండ పుష్టితో ఉన్నాడు అతని నుంచి శక్తి ఉప్పొంగుతుంది నేను న్యాయ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు నాతో కలిసి చదువుకున్న కొందరు ధనిక యువకులు గుర్తుకొచ్చారు వాళ్ళకు పరిపూర్ణమైన కుటుంబాలు పరిపూర్ణమైన ఇల్లు అత్యుత్తమ కారులు అద్భుత చర్మ సౌందర్యం ఉండేవి ఈ అతిథికి అందమైన యవ్వన సహభ మాత్రమే కాదు ఉన్నది వాటిని మించిన ఒక ప్రశాంతత దైవ సన్నిధిలో మనం ఉన్నామన్న భావన గలిగించి శాంతంలో అతనికి ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా అతని కళ్ళు లోతైన చురుకైన నీలి కళ్ళ చూపులు నూను లేత చర్మంపై మొదటిసారి లేజర్ రేజర్ కదులాడినట్లు నా మొహాన్ని పరికించాయి నా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మరో కొత్త న్యాయవేదేమో అనుకున్నాను అసలు అతని ఇలా నుంచుని నా కేసు ఎదురు చూస్తున్నారు కొంపదీసి పోయిన వారం నేను గెలిపించిన విడాకుల కేసులోని భార్య మొగుడు కాదు కదా అతను నేను నిజంగానే సెక్యూరిటీ గార్డుని పిలవాల్సింది బుద్ధుడు తన మెచ్చిన శిష్యుడు చూసినట్లు అతని ఇంకా నాకేసి అలాగే తదే తదంగా చూస్తున్నాడు ఇలాంటి ఇబ్బందికరమైన కొన్ని క్షణాలు గడిచాక అతను సాధికారకమైన కంఠస్వరంతో మాట్లాడి నన్ను ఆశ్చర్యపరిచాడు అతిథుల్ని పలకరించే పద్ధతి ఇదేనా జాన్ ముఖ్యంగా నీకు న్యాయవాద వృత్తిలో తెయవలసిందల్లా నేర్పించిన వ్యక్తితో మాట్లాడే విధానం ఇదేనా ఈ వృత్తి రహస్యాలు నేను నాలోనే దాచుకోవాల్సింది అతని నవ్వుతూ అన్నాడు నా కడుపులోంచి ఒక అవ్యక్త భావన తన్నుకొచ్చింది తేనెలా మృదువుగా ఉంటూనే చురుగ్గా ఉండే ఆ స్వరాన్ని గుర్తుపట్టాను నా గుండె వేగంగా కొట్టుకుంది జూలియన్ నిజంగా నువ్వేనా నేను నమ్మలేకుండా ఉన్నాను నిజంగా నువ్వేనా అతను పగలబడి నవ్వేసరికి నా సందేహాలు పటాపంచలయ్యాయి ఈ యువకుడు మరెవరో కాదు భారతీయ యోగిగా మారిపోయిన నా మిత్రుడు జూలియన్ మాంటెల్ అతనిలో వచ్చిన అసాధారణ పరిణామానికి నిత్యష్టనయ్యాను ఆ దెయ్యం లాంటి అనారోగ్యపు తెల్లదనం రోగాన్ని సూచించి ఆ దగ్గు నిర్జీవమైన ఆ కళ్ళు నా మాజీ సహచరుడి రూపం మాయమైంది అతని సంతగాలుగా మారిన వయస్సుకు మించిన ముదుసలితనం నిస్తేజమైన భావ ప్రకటన మాయమయ్యాయి నా ఎదుట ఉన్న వ్యక్తి అద్భుతమైన ఆరోగ్యంతో శక్తివంతమైన ముఖ కవళికలతో వెలుగుతున్నాడు అతనిలో అసాధారణమైన శక్తిని మెరుస్తున్న ఆ కళ్ళు సూచిస్తున్నాయి దానికంటే ముఖ్యంగా అతనిలో ప్రశాంతత వెలువరుస్తుంది అతని కేసు తదేతంగా చూస్తూ ఉంటేనే నాలో గొప్ప శాంతి కలుగుతోంది అతని ఇప్పుడు ఆందోళన భరుతుడై టైప్ ఏ న్యాయ సంస్థ సీనియర్ భాగస్వామి కాడు నా ముందున్న వ్యక్తి యవ్వనంతో గొప్ప శక్తిని ప్రతిబింబిస్తూ చిరునవ్వు నవ్వుతూ మార్పుకు నమూడంగా ఉన్నాడు మూడవ అధ్యాయం జూలియన్ మాంటెల్లో ఆకస్మిక పరిమాణం పరిణామం ఈ సరికొత్త జూలియన్ మాంటెల్ని చూసి నిర్ఘాంతపోయాను కొన్నేళ్ల క్రితమే అలసి సొలసిన వృద్ధుడిలా ఉన్న వ్యక్తి ఇంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలడు అని అపనమ్మకంగా అనుకున్నాను యవ్వనం కలిగించే ఏదైనా మాదక ద్రవ్యం సేవించాడా అసా ఈ అసాధారణ పరిణామానికి ఏమిటి కారణం అని ప్రశ్నించుకున్నాను ముందు జూలియన్ మాట్లాడాడు తాను గడిపిన వేగవంతమైన న్యాయ ప్రపంచ జీవితం తన శారీరక మానసిక ఆరోగ్యంపైనే కాక ఆధ్యాత్మిక జీవనంపై కూడా దుష్ప్రభావం చూపిందని చెప్పాడు తన సమయంపై శక్తిపై అంతులేని డిమాండ్లు పిచ్చి వేగంతో పనిచేయాల్సిన పరిస్థితి తన నిస్థేత నిస్తేజితుని చేశాయని అన్నాడు తన శరీరం చేవ కోల్పోవడమే కాదు బుద్ధి కూడా తేజాన్ని కోల్పోయింది తనకు వచ్చిన గుండె నొప్పి అంతకంటే లోతైన సమస్యకు ఒక రోగ లక్షణం మాత్రమే ప్రపంచ స్థాయి న్యాయవాదిగా తనపై వచ్చిన నిరంతర ఒత్తిడి తన ఆరోగ్యాన్ని బుద్ధిని మాత్రమే కాదు తన ఆధ్యాత్మిక శక్తిని కూడా విరిచేసిందని అన్నాడు తన వైద్యుడు వృత్తి ప్రాణాలు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకో అని చెప్పినప్పుడు తన చిన్నప్పటిని జీవితాగ్ని మళ్ళీ వెలిగించుకోగల సువర్ణ అవకాశం లభించిందని తనలో ఆశ రేకెత్తిందన్నాడు న్యాయవాద వృత్తి అస ఆశయం కాగా వ్యాపారం మారే కొద్దీ తనలో ఈ జీవితాగ్ని ఆరిపోయిందని తనను తాను గుర్తించాడు మార్మిక సాంప్రదాయాలకు ప్రాచీన సాంస్కృతికి పేరెన్నికగన్న భారతదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకుని తన ఇహలోక సంపదలన్నింటినీ అమ్ముకున్న వైనాన్ని అతను చెబుతూ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు భారతదేశంలో అతను గ్రామ గ్రామానికి ఒక్కోసారి కాలినడకన ఒక్కోసారి రైల్లో ప్రయాణిస్తూ కొత్త ఆచారాలను నేర్చుకుంటూ కాలానికి అతీతమైన అక్కడి ప్రకృతి దృశ్యాలను తెలుగుస్తూ దయ ప్రేమలతో తునికిసలాడే జీవితానికి అసలైన అర్థాన్ని ఇవ్వగలిగిన భారత ప్రజలను ప్రేమిస్తూ కాలం గడిపాడు పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన ఈ అతిథి కోసం నిరుపేద కూడా తన ఇంటి తలుపులను గుండె తలుపులను తెరిచి ఉంచాడు అలా రోజులు వారాలుగా ఈ సంవోహనకరమైన వాతావరణంలో కరిగిపోగా జూలియన్లో బాల్యం తర్వాత ఎన్నడూ ఎరగని ఒక జీవన నూతన ఉత్సాహం పెళ్ళి అతనిలో సహజంగా ఉన్న సృజనాత్మకత జిజ్ఞాస ఉత్సాహం శక్తి మళ్ళీ పురివిప్పాయి అతనిలో ఆనందం ప్రశాంతత వెల్లువిరిశాయి అతను మళ్ళీ నవ్వడం ప్రారంభించాడు ఇలా ఈ అద్భుత నేలమైన ఎదురైన అన్ని అనుభవాలను అతని హక్కుని చేర్చుకున్న నిజానికి భారతదేశానికి వెళ్ళాలన్న అతని సంకల్పం కేవలం మలిసిపోయిన మెదడుకు కొంత విశ్రాంతినివ్వాలన్న కోరిక నుంచి పుట్టిందే ఈ సుదూర ప్రాంతాలను గ తను గడిపిన కాలాన్ని అతను తన ఆత్మ జరిపిన వ్యక్తిగత యాత్రగా అభివర్ణించాడు సమయం మించిపోకముందే తాను ఎవరో తన జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న దృఢ సంకల్పంతో వెళ్ళాలని అన్నాడు దీనికోసం భారతదేశంలో జీవితాన్ని మరింత పరిపూర్ణం జ్ఞాన సంపన్నం చేసేందుకు లభించే సాంస్కృతిక విజ్ఞాన సాగరాన్ని అందుకోవడం అత్యంత ముఖ్యమని నిర్ణయించుకున్నాడు జాన్ నేనేదో ఉన్మాదిలా మాట్లాడుతున్నానని అనుకోకు కానీ నా అంతరంతరాల్లోంచి ఏదో పిలుపు వచ్చినట్లు నేను కోల్పోయిన జీవనోత్సాహాన్ని పునరుజ్జింపజేసుకోవడానికి ఒక ఆధ్యాత్మిక యాత్ర జరిపానని నన్ను ఆదేశించినట్లు నాకు అనిపించింది ఇది ఒక స్వేచ్ఛాస్థితిని నా మనసుకు కలిగించింది అన్వేషించే కొద్దీ అతనికి శతాధిక వయస్సు వరకు జీవించిన భారతీయ యోగుల గురించి అంత వయసు వచ్చిన యువకుల్లా శక్తి ఉడిగిపోకుండా వాళ్ళు ఉండడం గురించి అనేక విషయాలు తెలిసి వచ్చాయి అతని నిరంతర యాత్రలో బుద్ధిని నియంత్రించగలిగిన ఆధ్యాత్మిక చైతన్య స్థితిని పొందిన వారి గురించి విన్నాడు ఈ అద్భుతాలను గురించి వినే కొద్దీ తను కూడా ఆ జీవన సిద్ధాంతాలను నేర్చుకుని తన జీవితానికి అన్వయించుకోవాలన్న కోరిక అతనికి కలిగింది తన యాత్రల తొలి రోజుల్లో సుప్రసిద్ధులైన గౌరవనీయులైన అధ్యాపకులను అతను కలుసుకున్నాడు అందరూ అతన్ని మనహపూర్వకంగా ఆహ్వానించి తాము నేర్చుకున్న జ్ఞాన సూత్రాలను అతనితో పంచుకున్నారు యుగ యుగాలుగా జ్ఞాన సంపదనకు కాపలాదారులుగా భారతదేశం అంతటా వెలిసిన ప్రాచీన దేవాలయాల సౌందర్యాన్ని జూలియన్ అభివర్ణించడం ప్రయత్నించాడు ఈ పరిసరాల పవిత్రతను తనను కదిలించేసిందని అతను అన్నాడు జాన్ ఆ రోజులు నిజంగా నా జీవితంలో ఒక అద్భుత ఘడియలు నాలాంటి వాడు అలసిన ముసలి న్యాయవాది పందెం గుర్రం దగ్గర నుంచి చేతివాచి వరకు అన్నీ అమ్ముకుని అవసరమైన వస్తువులే మూట తోడు నీడగా కలి కాలం పొడసాగనే తూర్పు దేశాలకు ప్రయాణమయ్యాను అలా అన్నింటినీ వదిలి వెళ్ళడం కష్టంగా అనిపించలేదు నేను కుతూహలం అడిగాను నిజం చెప్పాలంటే నేను చేసినవన్నీ పనుల్లోకి ఇదే సులభంగా చేశాను లాయర్గా నా ప్రాక్టీస్ నా సంపదలను వదిలిపెట్టాలన్న నిర్ణయం చాలా సహజంగా జరిగింది ఆల్బర్ట్ ఖాము అంటాడు భవిష్యత్తు పట్ల మనం చూపే నిజమైన ఔదర్యం ఏమిటంటే వర్తమానానికి మన దగ్గరున్నదంతా ఇచ్చేయడం నేను చేసింది సరిగ్గా అదే నేను మారాలని నాకు తెలుసు కనుక నా మనసు చెప్పినట్టు విని నాటకీయంగా దాన్ని ఆచరణలో పెట్టాను గతాన్ని గురించి ఆలోచనలు వదిలిపెట్టడంతో నా జీవితం మరింత సరళంగా అర్థవంతంగా మారింది జీవితంలో పెద్ద పెద్ద ఆనందాలు వెంట పరిగెట్టడం మానేసరికి చిన్న చిన్న ఆనందాలు సారస్యం నాకు తెలిసి వచ్చింది వెన్నెల చిలికే ఆకాశంలో నర్తిస్తున్న తారలు అందమైన వేసవి ఉదయాన సూర్యకిరణాల్లో తడిసిన క్షణాలు అదీ ఆనందమంటే పైగా భారతదేశం మేధకు ఎంత పదును పెడుతుందంటే నేను వదిలి వెళ్ళిన వాటిని గురించి అసలు ఆలోచించనే లేదు భారతదేశంలో అడిగిడిన తొలి రోజుల్లో వివిధ పండితులు అధ్యాపకుల వద్ద తెలుసుకున్న విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ జూలియన్ ఆశించిన జ్ఞానాన్ని అతనికి అందించలేకపోయాయి అతను కోరుకున్న జ్ఞానం దాన్ని జీవితానికి అన్వయించుకొని జీవితాన్ని మెరుగుపూర్చుకోగల నైపుణ్యం అతనికి లభించలేదు భారతదేశంలో ఏడు నెలల పాటు గడిపే వరకు అతను ఆశించిన తొలి అనుభవం కలగలేదు జూలియన్ హిమాలయాల కుదుళ్ళలో ఉన్న కాశ్మీర్లో ఉండగా అదృష్టవస్తాత్తు అతనికి యోగి కృష్ణన్ అనే వ్యక్తితో పరిచయమైంది పూర్తిగా శిరోముండనం చేసుకుని బక్క పలచగా ఉన్న అతను కూడా అతనే నవ్వుతూ చెప్పినట్టు పూర్వజన్మలో న్యాయవాదిగా ఉండేవాడు ఢిల్లీలో అత్యంత బిజీ జీవితాన్ని గడిపిన ఇతను విసిగిపోయి తన భౌతిక సంపదనంతా వదిలిపెట్టి నిరాడంబరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాడు ఒక గ్రామంలో ఆలయ నిర్వాహకుడిగా ఉంటూ తనకు తాను జీవిత లక్ష్యం అర్థమైందని అతను అన్నాడు నా జీవితాన్ని ఒక విమాన దాడి విన్యాసంగా నడిపి నడిపి విసిగిపోయాను నా అసలు లక్ష్యం ఇతరులకు సేవ చేయడం ఈ ప్రపంచాన్ని మరింత ఆనందకరమైన నివాసయోగ్యమైన స్థలంగా మార్చడం అని అర్థం చేసుకున్నాను ఇప్పుడు నా జీవితం మరొకరికి ఇవ్వడానికే నా దివారాత్రులు ఈ ఆలయంలో నిరాడంబరమైన పరిపూర్ణమైన జీవితానికి అంకితమయ్యాయి ఇక్కడికి ప్రార్థన నిమిత్తం వచ్చే వారందరికీ నేను పొందిన జ్ఞానాన్ని అందిస్తాను అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటాను నేను పూజారిని కాను నా ఆత్మను కనుక్కున్న ఒక సామాన్యుడిని జూలియన్ ఈ యోగిగా మారిన న్యాయవాదికి తన కథను చెప్పుకున్నాడు గత జీవితంలో తనకు లభించిన ప్రాముఖ్యతని పరపతిని చెప్పుకున్నాడు తనకు ధనం పట్ల ప ధనం పట్ల పని పట్ల ఉన్న వ్యామోహాన్ని చెప్పుకున్నాడు తన జీవితంలో అదుపు తప్పిన తాను కుప్పకూలిపోయిన సమయంలో తల తనలో చెలరేగిన సంఘర్షణ సంక్షోభాన్ని ఎంతో భావోద్వేగంతో చెప్పుకున్నాడు నేను కూడా ఆధారినే నడిచాను మిత్రమా నువ్వు పడిన బాధ నేను కూడా పడ్డాను కానీ జీవితంలో ప్రతీదీ సకారణంగానే జరుగుతుందని గ్రహించాను అన్నారు యోగి కృష్ణన్ సానుభూతితో ప్రతి సంఘటనకు ఒక ప్రయోజనం ఉంటుంది ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం ఉంటుంది వైఫల్యం అన్నది వ్యక్తి వైఫల్యం అన్నది అది వ్యక్తిగతం కావచ్చు వృత్తిపరమైనది కావచ్చు ఆధ్యాత్మికమైంది కావచ్చు ఏదైనా మన వ్యక్తిత్వ విస్తృతికి అది అత్యవసరం అది మన అంతరంగిక ఎదుగుదలకు మానసిక వికాసానికి దోహదం చేస్తుంది నీ గతానికి ఎప్పుడూ పశ్చత్తాపం పడకు దాన్ని ఒక గురువుగా స్వీకరించు ఈ మాటలు తనలో ఒక గొప్ప ఆనందాన్ని రేకింతించాయని జూలియన్ అన్నాడు బహుశా తను ఇంతకాలం అన్వేషిస్తున్న గురువు యోగి కృష్ణనేమో అనుకున్నాడు తనలాగే ఒకప్పుడు న్యాయవాదిగా ఉండి తన స్వంత జాగృతితో జ్ఞానసిద్ధి పొందిన వ్యక్తి కంటే చక్కగా తనకు సమతుల్యతను ఆనందాన్ని కలిగించే జీవిత రహస్యాన్ని మరెవరు నేర్పగలరు కృష్ణన్ నాకు మీ సాయం కావాలి నా జీవితం మరింత సుసంపన్నంగా పరిపూర్ణంగా చేసుకోవడం నేను నేర్చుకోవాలి అన్నాడు నీకు సాయపడ్డం నాకు గౌరవంగా భావిస్తాను కానీ నేనొక సలహా ఇవ్వనా అన్నాడు యోగి తప్పకుండా నేను ఈ ఆలయం నిర్వహిస్తు నిర్వహిస్తున్న నుంచి ఒక కథ వింటున్నాను హిమాలయాలపై భాగాన ఎన్నో ఆధ్యాత్మిక శక్తులు గల యొక్క యోగి బృందం ఉందని చెప్పుకుంటారు ఎవరి జీవితంలోనైనా ప్రమాణాన్ని పెంచగల ఒక వ్యవస్థను వాళ్ళు కనిపెట్టారని అంటారు ప్రమాణాలు పెంచడం అంటే శారీరకంగా కాదు అదొక సమగ్ర జీవన విధానం మనిషి బుద్ధి శరీరం ఆత్మల సామర్థ్యాన్ని బంధం విముక్తి చేయగల సార్వకాలీన సార్వజనిన సూత్రాలను అందించే ఒక సమగ్ర విధానం అది జూలియన్ అబ్బురు పడ్డాడు ఇదేనేమో తనకు కావాల్సింది ఈ యోగులు ఎక్కడుంటారు సరిగ్గా చెప్పగలరా ఎవ్వరికీ తెలియదు నాకు కూడా వయసు అయింది వెతికి ఓపిక లేదు కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను చాలామంది ప్రయత్నించారు కానీ విఫ విఫలమయ్యారు పైగా విషాద పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది హిమాలయాల ఎత్తును అధిరోహించే కొద్దీ ఊహించలేనన్ని కష్టాలు అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సహజ ప్రకృతి విన్యాసాల మధ్య అతి సమర్థ్యుడైన పర్వతరోహకుడు కూడా నిస్సహాయుడవుతాడు అయితే నీకు కావాల్సింది సంపూర్ణమైన ఆరోగ్యం శాశ్వత ఆనందం అంతరంగిక సంతృప్తి అయితే మాత్రం అవి నేను సమకూర్చలేను వాళ్ళే ఇవ్వగలరు జూలియన్ సులభంగా వదిలిపెట్టే ఘట్టం కాదు అందుకే మళ్ళీ అడిగాడు వాళ్ళు ఎక్కడ ఉండొచ్చో ఏ మాత్రం తెలియదా నేను చేయగలిగిందల్లా ఒక్కటే స్థానిక గ్రామస్తులు గ్రామస్తులను వారి శివన పీఠం మహాయోగులని పిలుస్తారు వారి పురాణాల ప్రకారం శివన అంటే జ్ఞానమనే వైహసిస్సు ఈ యోగులు తమ స్వభావంలోను ప్రభావంలోను దివ్యులని వీరు భావిస్తారు వాళ్ళెక్కడ ఉన్నది నాకు తెలుసుంటే మీకు చెప్పడం నా కర్తవ్యం కానీ నిజంగానే నాకు తెలీదు ఆ మాటకొస్తే ఎవరికీ తెలీదు ఆ మరుసరిటి రోజు ఉదయం ఉషోదాయ కిరణాలు దిగంతాలను తాగుతుండగా జూలియన్ భూమికి ప్రయాణమయ్యాడు మొదట్లో తనకు మార్గం చూపేందుకు ఒక షర్ఫాను తోడు తీసుకు వెళ్దామనుకున్నాడు కానీ ఎందుకో విచిత్రంగా ఈ ఒక్క ప్రయాణం మాత్రమే తాను ఒంటరిగానే చేయాలని అతని అంతరాత్మ చెప్పినట్లు అనిపించింది జీవితంలో మొదటిసారి తన తార్కికతను పక్కకు పెట్టి తన సహజత్వాన్ని నమ్మి బయలుదేరాడు తను క్షేమంగా ఉంటాడని అతనికి అనిపించింది తనకు కావలసింది లభిస్తుందని కూడా అనిపించింది ఒక లక్ష యోధుడిలా పర్వతారోహణ ప్రారంభించాడు మొదట్లో కొన్ని రోజులు హాయిగానే గడిచాయి అప్పుడప్పుడు ఫుట్ పాత్ల మీద కులాసగా నడుస్తున్న గ్రామీణులు తోడు దొరికేది వాళ్ళు తమకు అవసరమైన కలుపను వెతుక్కుంటూనో లేక ఊరట కలిగించే ఆశ్రయం అన్వేషిస్తూనో అలా వెళుతూ ఉండి ఉండవచ్చు మరికొన్నిసార్లు ఏకాకిగా నడిచాడు తన గత జీవితాన్ని గురించి తన వర్తమాన ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తూ క్రమక్రమంగా తను వదిలివచ్చిన గ్రామం ఆ సహజ ప్రాకృతిక సౌందర్య చిత్రపటంలో ఒక చిన్న ఆకృతిగా కనిపించసాగింది మంచు తొడుగు మూసిన హిమాలయ శిఖరాల్లోని అద్భుతత్వం చూసి అతని గుండె వేగంగా కొట్టుకుంది ఆ సౌందర్యానికి ఒక్క క్షణం సేపు గుండె ఆగినట్టు అనిపించింది తన పరిసరాలతో ఒక తాతజ్్యం కలిగి ఎన్నో ఏళ్లుగా అంతరంగిక ఆలోచనలను పంచుకుంటూ ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకుంటూ జీవితాన్ని ఇద్దరు మధ్య ఏర్పడే తాతజ్ఞం వంటిది ఇది పర్వతాలపై నుంచి వీచే తాజా చల్లగాలికి అతని మనసు తెరిసిపడిన శక్తికి ద్విగుణీకృతం చేసింది ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తను అన్నీ చూసేశానని అనుకున్న జూలియన్ తను ఇంత సౌందర్యాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదని అనుకున్నాడు ఆ మాంత్రిక సమయంలో తను ఆస్వాదించిన అద్భుత ఘడియలు ప్రకృతిలో శృతి సుభగత్వానికి తానిస్తున్న నివాళులుగా అనిపించింది ఒక్క క్షణంలో అతని ఆనందం స్వేచ్ఛ అనుభవంలోకి వచ్చాయి మానవాళి నివసించే స్థలానికి ఎంతో పైపైన ఈ ప్రదేశంలో అతను సాధారణమైన జీవితపు గుహలోంచి సాధారణ ప్రపంచాన్ని అన్వేషించే పదంలోకి అడుగుపెట్టాడు ఆ క్షణంలో నా మనసులో మెదిలిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అన్నాడు జూలియన్ మొత్తంగా చూస్తే జీవితం అంతా మనం చేసుకునే ఎంపికపై ఆధారపడి ఉంటుంది మనం ఎంచుకునే విషయాలమే విషయాలపైనే మన భవిత ఆధారపడి ఉంటుంది ఈసారి నేను చేసుకున్న ఎంపిక సరైనదనికి నాకు జుడీగా అనిపించింది ఇక నా జీవితం పూర్వంలా ఉండదని ఏదో ఒక అద్భుతం జరగబోతుందని తోచింది ఇదొక విభ్రాంతికరమైన జాగృతిని నాలో కలిగించింది క్రమంగా హిమాలయాలు ఉత్తుంగ శిఖరాలను అధిరోహించే కొద్దీ తనలో ఆందోళన పెరగడం ప్రారంభమైందని జూలియన్ చెప్పాడు కానీ ఇది ఉత్సాహం కలిగించే ఆందోళన నేను మొదటిసారి ఒక గొప్ప కేసును వాదించబోయే ముందు పత్రికల వారు నా వెంటబడుతున్నప్పుడు కోర్టులో ప్రవేశించిన సమయంలో కలిగిన ఆందోళన వంటిది నా వద్ద మార్గం తెలిపే పటం కానీ గైడ్ కానీ లేనప్పటికీ ఒక సన్నని డొంకపై అతి తక్కువ వాడిన మార్గం వెంబడి వెళుతూ ఆ పర్వతాల లోపల ప్రాంతాలను చేరుకున్నాను నాలో అంతర్గతంగా ఏదో కంపాస్ ఉండి నన్ను నా గమ్యం వైపుకు నడిపిస్తున్నట్టు అనిపించింది నేను కావాలనుకున్న ఆ పర్వతం ఎక్కకుండా ఉండలేకపోయేవాడిని అనుకుంటా జూలియన్ వాగ్ధోరణి వర్షానంతరం పర్వతాల నుంచి వెలువడే స్రవంతిలా ఉత్సాహపర్వేతమైన నిరాఘటంగా ఉంది మరో రెండు రోజుల శివన మార్గం దిశగా నడుస్తుండగా తన గతం జీవితం జూలియన్కు పదే పదే గుర్తొచ్చింది ఆ జీవితం తాలూకు అవిశ్రాంతి సంఘర్షణ ఒత్తిడిల నుంచి విముక్తి కలగడం బాగున్న మాట నిజమే అయినా తను హార్వర్డ్ స్కూల్ వదిలినప్పటి నుంచి అలవాటై పడిన లాయర్ జీవితంలో మేధోపరమైన సవాళ్ళను వదులుకొని తను జీవితాన్ని గడపగలడా అన్న సందేహం వచ్చింది తన ఘనమైన ఇల్లు అతి చౌకగా అమ్ముకొని వచ్చేసిన వేసవి విడిది గుర్తొచ్చాయి తన తరచూ ఖరీదైన హోటళ్లలో అందమైన ప్రదేశాలకు తోడుగా తీసుకువెళ్ళే స్నేహితురాళ్ళు గుర్తొచ్చారు ఇతను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న నడపడంలో గొప్ప ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని పొందే నా ఫెరారి కారు గుర్తొచ్చింది అద్భుతమైన ఈ ప్రాంతంలో లోపల పయనించే కొద్దీ ఆ ప్రకృతి మెరుపులకు తన గీ గత జీవితాన్ని మరిచిపోయాడు ఇలా ప్రకృతి సౌందర్యాలతో తన మునుకలు అవుతుండగా ఒక అద్భుతం జరిగింది అతని కొనుకుల్లోంచి చూస్తే ఒక ఆకృతి దర్శనమిచ్చింది ఎరుపు రంగులో పాదాల దాకా జీరాడే వస్త్రాలతో ముదురు నీలుపు ముసుగులో ఉన్న ఆ వ్యక్తిని చూసి జూలియన్ అచ్చరువు పొందాడు తను అష్ట కష్టాలు పడి ఏడు రోజుల పాటు నడిస్తే తప్ప రాలేని ఈ ప్రాంతానికి ఈ మనిషి ఇంత సునాయసంగా ఎలా వచ్చాడో అర్థం కాలేదు తను నాగరిక ప్రపంచానికి చాలా దూరంలో ఉన్నానన్న జ్ఞానం తన గమ్యం చేరడానికి ఎంత కాలం పడుతుందో తెలియని అయోమయం కలిసి ఈ కొత్త వ్యక్తిని పలకరించాలనిపించి గట్టిగా పిలిచాడు ఆ వ్యక్తి ఆగలేదు కనీసం వెనక్కి తిరిగి చూడలేదు పైగా నడక వేగం పెంచాడు అతను వెంటనే వెంటే పరుగురుస్తూ పరిగెత్తాడు జూలియన్ ప్లీజ్ ఆగండి నేను శివనకు వెళ్ళాలి మీ సాయం కావాలి ఏడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాను తిండి తిప్పలు లేకుండా దారిలో తప్పిపోయానేమో అనుమానంగా ఉంది అరుస్తున్నాడు జూలియన్ ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఆగిపోయాడు అతను శిలలా నిలబడి ఉండగా జూలియన్ అతని దగ్గరికి వచ్చాడు అతను తల గానీ చేతులు కానీ కదల్చలేదు ఆ ముసుగు కింద అతని ముఖం కనిపించటం లేదు అతని చేతిలో ఉన్న బుట్టలో మాత్రం జూలియన్ ఎప్పుడూ వినికని ఎరగనంత అందమైన పువ్వులున్నాయి జూలియన్ కొద్దీ అతని బుట్టను గట్టిగా పట్టుకున్నాడు తనకెంతో ప్రియమైన ఈ ఆస్తిని కాపాడుకోవడానికన్నట్టు ఈ పాశ్చాత్యున్ని నమ్మకూడదన్నట్టుకున్నట్లుగా ఉంది అతని వైఖరి జూలియన్ ఆ వ్యక్తికి ఆసక్తిగా చూశాడు ఒక్కసారిగా సూర్యకిరణం సోకడంతో అతని ముఖం కనిపించింది అలాంటి ముఖాన్ని జూలియన్ ఎప్పుడూ చూసి ఉండలేదు అతనికి కూడా జూలియన్ వయసే ఉంటుంది కానీ ఆ ముఖంలో ఆకర్షణ ఎలాంటిదంటే జూలియన్ నిత్యష్ఠుడే ఎలా చూస్తూ నిండిపోయాడు అతని కళ్ళు పిల్లికలలా ఉన్నాయి ఎదుటి వ్యక్తి అంతరాలలోకి తొంగి చూసే శక్తి ఉంది వాటిలో జూలియన్ ఆ కళ్ళల్లోకి చూడలేక ముఖం తిప్పేసుకున్నాడు అతని గోధుమ రంగు చర్మం సున్నితంగా మెత్తగా ఉంది అదే సమయంలో దృఢంగా ఉంది అతని చేతులు అతని వయస్సును పట్టించేస్తున్నా అతనిలో ఎలాంటి యవ్వన శోభ ఉందంటే జూలియన్ ఒక బాలుడు మొదటిసారిగా ఒక మాంత్రికుడిని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు అలా ఫీల్ అయ్యాడు ఇతనే శివన యోగుల్లో ఒకడే ఉండడు అనుకుంటున్నాడు తన ఆనందాన్ని దాచుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ నా పేరు జూలియన్ మాంటెల్ నేను శివని యోగుల నుంచి నేర్చుకుందామని వచ్చాను వాళ్ళు ఎక్కడుంటారో చెప్పగలరా అని అడిగాడు అతను అలసిన పాశ్చాత్యుని సాలోచనగా చూశాడు అతని ముఖంలో ప్రశాంతత అతన్ని ఒక దైవ స్వరూపిడిలా కనిపించేలా చేసింది అతను నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్లుగా అడిగాడు ఈ యోగులు ఎందుకు చూడాలనుకుంటున్నావు మిత్రమా ఈ యోగులను ఎందుకు చూడాలనుకుంటున్నావు మిత్రమా దీనిలో ఇతనే అతను వెతుకుతున్న యుగుల్లో ఒకడని జూలియన్ కనిపించింది వెంటనే తన జీవిత అనుభవాలను అతను ముందు పరిచిపెట్టాడు లాయరుగా పొందే ప్రయోజనాల కోసం తను ఆరోగ్యాన్ని శక్తిని ఎలా పణంగా పెట్టింది వివరించాడు ఆయుష్ తగ్గినా సరే విలాసవంతమైన జీవిత జీవి విలాసవంతంగా జీవించు అనే వేదాంతాన్ని వంట పట్టించుకుని తను ఎలా ధనం కీర్తి అనే ఎండమావిడ వెంట పెరిగెత్తింది చెప్పాడు భారతదేశంలో తన యాత్రలు యోగి కృష్ణను కలుసుకోవడం వివరించాడు ఆ వ్యక్తి నిశ్శబ్దంగా నిచ్చలంగా అంతా విన్నాడు జ్ఞాన సమూపార్జనకు దోహదం చేసే ప్రాచీన జీవన సిద్ధాంతాలను తెలుసుకోవాలన్న తన గాఢమైన ఆకాంక్షను జూలియన్కు వ్యక్తం చేసే వరకు అతను మాట్లాడలేదు అప్పుడు జూలియన్ భుజాలపై చేతులు వేసి మృదువుగా అన్నాడు నీకు నిజంగా ఉన్నత జీవిత శైలిని తెలుసుకోవాలని ఉంటే నీకు సహాయపడడం నా కర్తవ్యం నువ్వు వెతుకుతున్న యోగుల్లో నేను ఒకడిని చాలా ఏళ్ళ తర్వాత మమ్మల్ని కనిపెట్టిన మొదటి వ్యక్తివి నువ్వే నీకు నా అభినందనలు నీ పట్టుదల నాకు నచ్చింది నువ్వు నిజంగానే మంచి న్యాయవాదివై ఉంటావు తర్వాత ఏం చేయాలో అర్థం కానట్టు అంత అతను కొంతసేపు ఆగాడు కావాలంటే నువ్వు నాతో నా అతిథిగా మా ఆలయానికి రావచ్చు ఈ పర్వత సానువుల్లో రహస్య స్థావరంలో ఉంది ఆ ఆలయం అక్కడికి చేరుకోవడానికి ఎన్నో గంటలు పడుతుంది నా సోదర సోదరి మనులు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు మేమంతా కలిసి మా పూర్వీకులను మాకు అందించింది జీవిత సిద్ధాంతాలను వ్యూహాలను నీకు నేర్పుతాం నేను నిన్ను మా ఆంతరంగిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళి నీ జీవితాన్ని ఆనందంతో శక్తితో నింపే మా సామూహిక జ్ఞానాన్ని నీతో పంచుకునే ముందు నువ్వు నాకొక వాగ్దానం చేయాలి అన్నాడు ఆ యోగి నువ్వు పొందిన కాలాతీత జ్ఞానాన్ని మీ దేశంలో కావాలనుకున్న వారందరితో నువ్వు పంచుకోవాలి ఈ మాంత్రిక పర్వతాల్లో మేము ఏకాంతంలో నివసిస్తున్నా మీ దేశంలో సంక్షోభం గురించి మాకు తెలుసు మంచివారు కూడా దారి తప్పుతున్నారు వారికి చేయుతని ఆశను కల్పించాలి అంతకంటే ముఖ్యంగా వారు తమ కళలను సాకారం చేసుకునేందుకు కావలసిన పరికరాలను అందించాలి అదే నిన్ను కోరుకునేది వారి నుంచి అందుకున్న సందేశాన్ని పశ్చిమ దేశాలను తీసుకువెళ్తాలని జూలియన్ వ్యాగ్ధానం చేశాడు వీరిద్దరూ కొండపైకి ఎక్కుతూ ఆ గ్రామాన్ని సమీపించేసరికి సూర్యుడు అస్తమించాడు వయస్సుకు అతీతుడైన భారతీయ యోగితో కలిసి నడిచిన ఆ క్షణాలని జీవితంలో ఏనాటికి మరవలేనని జూలియన్ నాతో అన్నాడు ఆ యోగి పట్ల ఒక విధమైన సోదర ప్రేమ తనలో జనించిందని అన్నాడు ఇది నా జీవితంలోకి వెళ్ళ మరుపురాని క్షణం అని అది అతను అన్నాడు జీవితం అంటే కొన్ని కీలకమైన క్షణాల అనుభవమేనని జూలియన్ నాతో చాలాసార్లు అనేవాడు అది అలాంటి క్షణమే అది తన తదంతర జీవితం కూడా ఎలా ఉండబోతుందో సూచించే అద్భుత క్షణం ఇదేనని అంతరంతరాలలో అనిపించింది నాలుగవ అధ్యాయం శివన యోగులతో అద్భుత సామాగామం ఎన్నో గంటల ఎగుడు దిగుడు మార్గాల్లోనూ గడ్డిపరుచుకున్న చోట్లలోనూ నడిచిన తర్వాత వీరిద్దరూ ఒక అందమైన దట్టమైన ఆకుపచ్చని లోయను చేరుకున్నారు లోయకు ఒక వైపున మంచు కప్పిన హిమాలయాలు కాపల మంచు కప్పిన హిమాలయాల కాపల తమపై అధికారుల రక్షణ కోసం పాహార కాస్తున్న సైనికుల్లా రెండవ వైపు పైన్ చెట్ల దట్టమైన సంరక్షణ యోగి జూలియన్ కేసు చూసి చిరునవ్వి నవ్వి శివన నిర్వహణకు స్వాగతం అన్నాడు వాళ్ళిద్దరూ ఆ లోయ కింద వైపున ఉన్న దట్టమైన అడవి చేరుకున్నారు చందనం పైన్ చెట్ల సువాసనలు ఆ చల్లని గాలులలో కలిసి వీరిని అలరించాయి ఈ భూతల స్వర్గాన్ని చూసిన ఆనందంలో తల మునకలయ్యాయి అయ్యి తల మునకలయ్యాయా అన్నట్లు అక్కడ విరగబూసిన రంగురంగుల ఆర్కిడ్లు ఇతర రకాల పుష్పాలను చూసి జూలియన్ ఆశ్చర్యం పొందాడు కొంచెం దూరంలో మంద్రస్థాయిలో వినిపిస్తున్న తీయని స్వరాలను జూలియన్ విన్నాడు యోగి వెంట నిశ్శబ్దంగా నడిచాడు పదిహేను నిమిషాలకు పైగా నడిచిన తర్వాత ఇద్దరు ఒక ఖాళీ ప్రదేశాన్ని చేరుకున్నారు ఎంతో జీవితానుభవం ప్రపంచ ప్రపంచ పర్యాటన అనుభవం ఉన్న జూలియన్ కూడా అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు ఎదురుగా పూర్తిగా గులాబీలతో చేసిన గ్రామం గ్రామం మధ్యలో ఒక ఆలయం జూలియన్ థాయిలాండ్ నేపాల్ ఇలాంటి ఆలయాలు చూశాడు కానీ ఇది ఎరుపు తెలుపు గులాబీ రంగు పువ్వులతో చేసింది దాని చుట్టూ యోగులు నివసించే గులాబీలతో నిర్మించిన చిన్న గుడిసెలు జూలియన్ అవాక్కైపోయాడు అక్కడ ఉన్న యోగులందరూ జూలియన్ సహా ప్రయాణికుడులానే ఉన్నారు అతను తన పేరు రామన్ యోగి అని జూలియన్కి చెప్పాడు తనే ఈ బృందానికి నాయకుడినని అందరికంటే వయసులో పెద్దవాడినని అతను అన్నాడు స్వప్న శఖలం లాంటి ఈ గ్రామంలో హుందాగా నిర్దిష్టమైన లక్ష్యంతో సంచరిస్తున్న ఈ యోగులందరూ యవ్వనవంతులుగానే కనిపిస్తున్నారు వాళ్ళెవ్వరూ మాట్లాడలేదు తమ తమ పనులను నిశ్శబ్దంగా ఆ ప్రశాంత వాతావరణంలో భంగం కలగకుండా నిర్వహించుకుంటున్నారు వీరు దాదాపు పది మంది ఉన్నారు అందరూ రామన్ యోగి ధరించిన దుస్తులనే ధరించారు రామన్ జూలియస్ ప్రవేశించగానే చిరునవ్వుతో వారికేసి చూశారు అందరి మొహాల్లోనూ ప్రశాంతత ఆరోగ్యం సంతృప్తి ఆన్ సంతృప్తి ఆధునిక ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఉద్రిక్తలు సంఘర్షణలు ఈ పవిత్ర ప్రశాంత వాతావరణంలో తమకు చోటు లేదని గ్రహించి వేరే చోటుకి పారిపోయి ఉంటాయని అనిపించింది తమ మధ్యలో ఒక అగంతకుడు వచ్చి చాలా కాలమే అయినప్పటికీ వాళ్ళంతా చాలా మామూలుగానే ఒక అభివాదంతో జూలియన్కు స్వాగతం చెప్పారు అక్కడి స్త్రీలు కూడా ఆకట్టుకునేలా ఉన్నారు కింది దాకా జీరాడే గులాబీ రంగు పట్టు చీరల్లో నల్లటి శిరోజాల్లో ముడుచుకున్న తెల్లటి తామర పూలతో ఎంతో చురుగ్గా ఆ గ్రామంలో తిరుగుతూ పనిచేసుకుంటున్నారు అయితే వీరి పనిచేసే తీరు నాగరిక ప్రపంచంలో హడావిడి వ్యవహారంలా లేదు ఎంతో శాంతంగా హుందాగా వ్యవహరిస్తున్నారు జన్ యోగిలో ఏ ఉన్నంత ఏకాగ్రత కొందరు ఆలయం లోపల ఏదో ఉత్సవానికి కాబోలు సర్వ సన్నాహాలు చేస్తున్నారు మరికొందరు వంట చెరుకుని ఎంబ్రాయిడరీ వంట చెరుకును ఎంబ్రాయిడరీ చేసిన కార్పెట్లు మోసుకు వెళ్తున్నారు అందరూ ఏదో ఒక ఉత్పత్తి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు అందరూ ఆనందంగా కనిపిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ యోగుల ముఖాలు వారి జీవన శైలిలో శక్తిని వ్యక్తం చేస్తున్నాయి అక్కడున్న వారందరూ వయోధికులే కానీ వారి ముఖాల్లో ఒక పసిపిల్లాడి ముఖంలో తాజాదనం స్వచ్ఛత వారి కళ్ళల్లో యవ్వనం తాలూకు మెరుపులు మెరు వెలిగిపోతున్నాయి ఎవ్వరి ముఖాల్లోని ముడతలు లేవు ఒక్కరికి తెల్ల వెంట్రుకలు లేవు ఎవ్వరూ ముసలిగా కనిపించడం లేదు తాను చూస్తున్న చూస్తున్న దాన్ని ఇంకా పూర్తిగా ఆకలింపు చేసుకోలేక సతమతమవుతున్న జూలియన్కు వారు తాజా పళ్ళు నోరూరించే కూరగాయలు ఇచ్చారు ఈ ఆహారమే వారి ఆరోగ్య సౌందర్య రహస్యమని పోనుపోని జూలియన్ తెలుసుకున్నాడు భోజన అనంతరం రామన్ యోగి జూలియన్ను అతని వసతికి తీసుకెళ్లాడు పుష్ప సంభరితమైన ఆ గుడిసెలో ఒక చిన్న పడక దానిపైన ఖాళీ పుస్తకం ఉన్నాయి తన భావి జీవితం ఇక్కడే గడవ వస్తుందని జూలియన్ గ్రహించాడు ఈ ప్రపంచాన్ని మునిపెన్నడు చూడకపోయినా జూలియన్కు స్వగృహానికి వచ్చినట్లు తనకు సుపరిచితమైన చాలా కాలం క్రితం వదిలి వెళ్ళిన స్వర్గానికి తిరిగి చేరుకున్నట్లు అనిపించింది ఈ గులాబీల గ్రామం తనకు తెలియని ప్రాంతం కాదు కొంతకాలం కోసమే అయినా ఇదే తన అసలు స్వస్థలమని అతనికి అనిపించింది న్యాయవాద వృత్తిలో పడి ఆత్మను పోగొట్టుకోకముందే తన జీవితం పట్ల ఉన్న ఆర్తిని ఆకాంక్షను ఈ ప్రాంతమే పునరుజ్జీవింపేజేస్తుందని తన గాయాలన్నింటినీ మాన్పే ఆశ్రమం ఇదేనని అతనికి అనిపించింది ఇలా మొదలైంది జూలియన్ జీవితం శివన యోగుల సాంగత్యంతో అదొక నిరాడంబరమైన ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన జీవితం అసలే అనుభవం కాలం ముందు ముందు రావాల్సింది ఐదవ అధ్యాయం ఆధ్యాత్మిక విద్యార్థి గొప్ప స్వాప్నికుల కళలు ఎప్పుడు నిజం మాత్రమే కావు అవి నిజాన్ని అధిగమిస్తాయి ఆల్ఫ్రెడ్ రాడ్ వైట్ హెడ్ సమయం రాత్రి ఎనిమిది గంటలు నేను ఇంకా రేపటి కోర్టు కోసం సన్నాహాలు చేసుకోవాలి కానీ భారతదేశంలోని యోగుల సాంగత్యంలో జీవితాన్ని మార్చేసుకున్న ఈ మాజీ న్యాయవాది జీవితం నన్ను విస్మయంలో ముంచెత్తేసింది ఎంత అద్భుతం ఎంత అసాధారణ పరిణామం అనుకున్నాను జూలియన్ అక్కడ నేర్చుకున్న నిజాలు నా జీవితాన్ని కూడా మార్చి ప్రపంచాన్ని గురించి నాకున్న సందేహాలను కూడా నివృత్తి చేశాయేమోనని ఎక్కడో అంతరంతరాల్లో నాకు ఆశగా ఉంది జూలియన్ మాటల్లో వినే కొద్దీ నేను కూడా తుప్పు పట్టిన వాడినేనని నాకు తెలిసి వచ్చింది నా య్వనంలో చేసిన ప్రతి పనిలోనూ ఉత్సాహాన్ని నింపే స్వభావం నేనెందుకు ఎందుకు కోల్పోయాను ఆ రోజుల్లో ఎంత చిన్న పనైనా నన్ను ఆనందంతో నింపేసేది బహుశా నేను కూడా నా గమ్యాన్ని గురించి పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందేమో అతని ప్రస్థానం పట్ల నేను చూపుతున్న ఆసక్తి ఆ యోగుల నుంచి అతను నేర్చుకున్న జ్ఞాన సమృద్ధి జీవితం విధానం పట్ల నేను ప్రదర్శించిన కుతూహలం గ్రహించిన జూలియన్ నా కథను వే తన కథనదును వేగవంతం చేశాడు అతనిలో జిజ్ఞాస ఏళ్ళ తరబడి న్యాయస్థానంలో వాదించిన వల్ల పదునెక్కిన అతని తెలివితేటలు శివన సభ్యుల్లో అతని పట్ల ప్రేమను పెంచాయని అతను చెప్పాడు ఈ ప్రేమకు గుర్తుగా వారు జూలియన్ని తాను బృందంలో గౌరవ సభ్యుడిగా ఆమోదించి తన కుటుంబంలో వ్యక్తిగానే పరిగణించడం ప్రారంభించారు మనసు శరీరం ఆత్మల చలనాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ నియంత్రణను సాధించడానికి తగిన విజ్ఞానం కోసం మెలకుగా ఉన్న ప్రతి క్షణం రామన్ యోగి శిష్యరకం చేశాడు జూలియన్ వీరిద్దరి మధ్య వయోభేదం కొన్నాళ్ళే అయినప్పటికీ రామన్ యోగి జూలియన్కు అధ్యాపకుడి కంటే తండ్రిగానే తోచేవాడు ఎన్నో జన్మల వివేకం విజ్ఞానాల కని రామన్ అని జూలియస్ జూలియన్ గ్రహించాడు అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఆ విజ్ఞానాన్నంతా తను అతను జూలియన్తో పంచుకోవడానికి సిద్ధపడటం ఉదయం సంధ్యకు ముందే తన ఉత్సాహవంతుడైన శిష్యుడితో మాట్లాడడానికి కూర్చునేవాడు రామన్ యోగి జీవితానికి అర్థం ఏమిటై అని చెబుతూ జీవితాన్ని మరింత శక్తితో ఉత్సాహంతో సృజనాత్మకతతో సంతృప్తితో నింపుకోవడానికి తను నేర్చుకున్న నైపుణ్యాలన్నింటినీ అతనికి వివరించేవాడు ఏ మనిషి అయినా యవ్వనాన్ని కోల్పోకుండా ఆనందాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలం జీవించడానికి దోహదం చేసే ప్రాచీన విజ్ఞాన సూత్రాలను అతనికి బోధించేవాడు తన పాశ్చాత్య జీవితంలోని సంఘర్షణాభరితమైన స్థితికి మళ్ళీ వెళ్లకుండా కాపాడే ఆత్మ నిగ్రహం స్వీయ బాధ్యత అనే జంట సూత్రాలను అతని నుంచి జూలియన్ నేర్చుకున్నాడు వారాలు నెలలుగా మారే కొద్దీ తన అంతరాంతరాల్లో ఇంతకాలం నిద్రావస్థలో ఉండి జాగృతి కావడానికి మరింత ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేయడం తనలో ఉన్న సామర్థ్యమనే విధిని అతను కనుగొన్నాడు ఒక్కొక్కసారి గురి శిష్యులు మౌనంగా కూర్చుని పొద్దున్నే తూర్పును పోవడమే సూర్య సూర్యోదయాన్ని తిలకించేవారు మరోసారి మౌనం అనే కానుకను ఆస్వాదిస్తూ ప్రశాంత ధ్యానంలో నిమగ్నమయ్యేవారు ఇంకోసారి సరుగు చెట్ల మధ్య నడుస్తూ తత్వశాస్త్రం గురించి చర్చిస్తూ ఒకరి సమక్షంలో ఒకరు ఆనందాన్ని పొందేవారు శివనలో ఇలా మూడు వారాలు గడిపిన తర్వాతే తమ వ్యక్తిగత వికాసం గురించి స్పృహ తొలిసారిగా కలిగిందని జూలియన్ చెప్పాడు అతి సాధారణమైన వస్తువుల్లో అనంతమైన సౌందర్యాన్ని చూడటం ప్రారంభించాడు అది చీకటి రాత్రిలోని నక్షత్రాల కాంతి కావచ్చు వర్షానంతరం కనిపించిన శాలిగూడు కావచ్చు అన్నింటిలోనూ అతనికి సౌందర్యం కనిపించింది తన నూతన జీవన విధానం దానితో ముడిపడిన కొత్త అలవాట్లు తన అనంతర జీవితాన్ని కూడా ప్రభావితం చేశాయని అతను చెప్పాడు ఒక్క నెల రోజులు ఇలా గడిపిన తర్వాత తన గత జీవితంలో ఏనాడూ ఎరుగని మానసిక ప్రశాంతి అంతరమైన నిర్మల్యం తనకు గత అనుభవంలోకి వచ్చాయని అతను నాతో అన్నాడు రోజులు గడిచే కొద్దీ మరింత సంతోషంగా సృజనాత్మకంగా శక్తివంతంగా మారాడని అన్నారు జూలియన్ దృక్పథంలో మార్పు వచ్చే కొద్దీ శారీరక దార్ఢ్యం ఆధ్యాత్మిక శక్తి కూడా పెరిగాయి అతను బరువు తగ్గాడు నాజూరుకుగా తయారయ్యాడు అంతకు పూర్వం రోగిస్టులో ఉన్న ముఖ కవలికలు పోయి ఆరోగ్య కాంతులతో ముఖం వెలిగిపోయింది తను ఇంకా ఏమైనా చేయగలడని ఏదైనా కాగలడని అతను భావించసాగాడు జీవితాన్ని అపురూపంగా భావించడం అందులోను అణువు అణువులోనూ దైవత్వాన్ని చూడడం నేర్చుకున్నాడు యోగి పుంగవుల క్షేత్రమైన ఈ దేశంలో అద్భుతం అద్భుతాలు ఎట్టకేలకు జూలియన్పై ప్రభావం చూపడం ప్రారంభమైంది తన సాధారణ పై తనపై అపనమ్మకంగా ఉందేమో అన్నట్లు జూలియన్ ఒక్క క్షణం ఆగి వేదాంతిలా అన్నాడు నేను ఒక విషయం గ్రహించాను జాన్ ఈ ప్రపంచం ఉందే అంటే నా లోపలి ప్రపంచం కూడా అన్నమాట ఇది చాలా ప్రత్యేకమైన ప్రాంతం అంతర ప్రపంచంలో విజయం సాధించనిదే బాహ్యమైన విజయాలకు అర్థం లేదని తెలుసుకున్నాను సుఖంగా జీవించడానికి ఆనందంతో జీవించడానికి చాలా తేడా ఉంది నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు తమ బాహ్య అంతర జీవితాల మెరుగు కోసం పాటుపడే వాళ్ళను చూసి విక్రయించేవాడిని కానీ మనిషి తన కళలను సాఫలం చేసుకోవాలంటే ఆత్మ నిగ్రహం శరీరం మనస్సు ఆత్మల పట్ల నిరంతర శ్రద్ధ వండి తీరాలని గ్రహించాను నీపై నీకు శ్రద్ధ లేకపోతే నువ్వు ఇతరులకు నువ్వేం చేయగలవు నీకు నువ్వు మేలు చేసుకోలేకపోతే ఇంకొకరికి నువ్వు ఎలా మేలు చేయగలుగుతావు నన్ను నేను ప్రేమించుకోకపోతే నిన్ను మాత్రం ఎలా ప్రేమిస్తాను అకస్మాత్తుగా జూలియన్ ఇబ్బంది పడ్డట్టు కనిపించాడు నేను ఇంతకు ముందు ఎవరితోనూ ఇలా మనసును పూర్తిగా విప్పి మాట్లాడలేదు సారీ జాన్ ఆ హిమాలయాల్లో నేను ఎలాంటి క్షాలనకు లోనయ్యానంటే ఈ విశ్వంలో శక్తుల గురించి ఎలాంటి ఆధ్యాత్మిక జాగృతి నాలో కలిగిందంటే అది ఇతరుల పట్ట పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను ఇప్ ఇప్పటికే ఆలస్యమైందని గ్రహించి జూలియన్ ఇంకా వెళ్తానని నిలిచాడు నువ్వు ఇలా వెళ్ళిపోవడానికి వెళ్ళేది జూలియన్ నువ్వు హిమాలయాల్లో ఏం నేర్చుకున్నావో ఏ జ్ఞానాన్ని తిరిగి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తానని నీ గురువులకు మాట ఇచ్చావో దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది ఇప్పుడు నన్ను ఇంకా ఉత్కంఠంలోకి ఉంచేసి వెళ్ళడం నీకు భావ్యం కాదు అన్నాను నేను తప్పక తిరిగి వస్తాను మిత్రమా నేను ఓ కథ మొదలుపెట్టాక దాన్ని పూర్తి చేయకుండా ఉండనని నీకు తెలుసుగా కానీ ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు నాకు కొన్న వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకునే పని ఉంది పోనీ ఒక మాట చెప్పు నువ్వు శివనలో నేర్చుకున్నవి నాకు కూడా పనికి వస్తాయని అడిగాను విద్యార్థి సంసిద్ధుడిగా ఉంటే ఆ సమయానికి గురువు రానే వస్తాడు టక్కున సమాధానం ఇచ్చాడు జూలియన్ నువ్వు నీతో పాటు ఈ సమాజంలో ఉన్న ఎందరో వ్యక్తులు నేర్చుకున్న నేర్చిన జ్ఞానాన్ని అందుకోగల స్థితిని చేరుకు చేరుకున్నారు ఈ యోగుల తత్వసారాన్ని అందరూ తెలుసుకోవాలి అందరూ దాని నుంచి లాభం పొందాలి వారికి సహజ సిద్ధమైన మానసిక స్థితి ఎంత పరిపూర్ణమైందో మనమందరం తెలుసుకోవాలి ఆ ప్రాచీన జ్ఞానాన్నంతా మీతో పంచుకుంటానని హామీ ఇస్తున్నాను కాస్త ఓపిక పట్టు రేపు రాత్రి మళ్ళీ నిన్ను కలుస్తాను ఈసారి నీ ఇంట్లో నీ జీవితాన్ని ఇంకా జీవంతో నింపడానికి అవసరమైన విషయాలను అప్పుడు చెప్తాను సరేనా సర్లే ఇన్నాళ్ళు ఈ జ్ఞానం లేకుండా జీవించిన వాడిని మరో ఇరవై నాలుగు గంటలు ఆగలేనా అన్నాను నిరాశతోనే ఆ మాటలతో ఆ మాజీ న్యాయవాది ప్రస్తుత జ్ఞానయోగి నన్ను అసంపూర్ణ ప్రశ్నలకు మిగియని ఆలోచనలకు వదిలేసి వెళ్ళిపోయాడు నేను నా ఆఫీసులో మౌనంగా కూర్చునేసరికి ఈ ప్రపంచం ఎంతో చిన్నదిగా అనిపించింది నేను ఇంకా వెలి కూడా ముంచిన జ్ఞాన సముద్రం నా చుట్టూ ఎంతో ఉంది అని తోచింది మళ్ళీ జీవనోత్సాహం కలగ కలగడం అంటే ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువుగతను తృప్తిపరుచుకోవడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలు పెట్టాను మళ్ళీ జీవనోత్సాహాన్ని పొందడం కోల్పోయిన శక్తిని తిరిగి సాధించడమే నాకు కావాలి బహుశా నేను కూడా న్యాయవాద వృత్తిని వదిలిపెడతానేమో నాకు కూడా ఇంతకంటే ఉన్నతమైన జీవన విధానం రాసిపెట్టుంటుందేమో ఈ బరువైన ప్రశ్నలతో నేను ఆఫీస్ మూసివేసి ఇంటికి ప్రయాణమయ్యాను హాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో ఐదు అధ్యాయాలు కంప్లీట్ అయినాయి ఆరో అధ్యాయం నెక్స్ట్ పార్ట్ టూలో మనం స్టార్ట్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే కనుక కన్ఫామ్గా ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్